హాయ్ ఫ్రెండ్స్, తెలుగు రియల్ ఫ్యాక్ట్స్ ఛానల్కు మీ అందరికీ మరొకసారి స్వాగతం. రోజు యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటారు, ఫేస్బుక్లో ఎంతో టైం స్పెండ్ చేస్తారు. మరి మీకోసం 100% ఉపయోగపడే ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూడటం మాత్రమే కాదు, చూసి తెలియక మీరు రోజు చేసే తప్పులను సరిదిద్దుకోండి. ఎందుకంటే ముందు మనం బాగుంటేనే కదా ఏదైనా చేసేది. మనం మంచాన పడి కోట్ల సంపద ఉంటే మాత్రం ఏం లాభం మీరే ఆలోచించండి. మనిషి శరీరంలోని అవయవాలన్నింటిలోనూ కిడ్నీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కిడ్నీలు మన బాడీలోని వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా వాటిని బయటకు పంపించేస్తాయి. కిడ్నీలు మన శరీరాన్ని విషపూరితం కాకుండా ఎల్లప్పుడూ కాపాడతాయి. మన శరీరంలో రక్తపోటు అంటే బీపీని తగ్గించడానికి అవసరమయ్యే ముఖ్యమైన హార్మోన్స్ని ఈ కిడ్నీలే ప్రొడ్యూస్ చేస్తాయి. అంతేకాదు, మీరు పీల్చే ప్రాణవాయువు ఆక్సిజన్ని మరియు మీరు తిన్న ఫుడ్లోని ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ని మీ శరీరంలోని అన్ని అవయవాలకు చేరవేసేది రెడ్ బ్లడ్ సెల్స్. మరి ఆ రెడ్ బ్లడ్ సెల్స్ మన శరీరంలో ఎలా తయారవుతాయో తెలుసా? మన కిడ్నీలు ఈపీఓ అనే ఒక హార్మోన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ వల్లే ఆర్బీసీ తయారవుతాయి. ఒకవేళ కిడ్నీలు పాడైతే మన శరీరంలో ఆర్బీసీ తక్కువగా తయారవుతాయి. దీంతో ఇది ఎనీమియాకు దారితీస్తుంది. మీకు ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినప్పటికీ కొన్నిసార్లు మీ కామన్ హ్యాబిట్స్ అంటే సాధారణ రోజువారీ అలవాట్ల వల్ల కూడా మీ కిడ్నీలు పాడయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఆ విషయాన్ని తెలుసుకునేసరికి అప్పటికే సమస్య మీ చేయి దాటిపోతుంది. మరి ఈరోజు ఎపిసోడ్లో మన కిడ్నీలపైన బాగా ప్రెజర్ పెట్టి అవి డ్యామేజ్ అవడానికి కారణమయ్యే 10 రోజువారీ అలవాట్ల గురించి తెలుసుకుందాం. వాటి గురించి విన్నాక డైలీ మీకు తెలియకుండా మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారో అది మీకు ఎంత ప్రాణాంతకమో తెలుసుకుని షాక్ అవుతారు. నాకు తెలిసి ఈ వీడియో చూసేవాళ్ళలో 99% మంది ప్రతిరోజు ఈ తప్పులు చేస్తూ ఉంటారు, కానీ రేపటి నుంచి జాగ్రత్త పడతారు. ఈ వీడియో చేసే ముందు వరకు నాకు కూడా ఈ విషయాలు తెలియదు, తెలిసాక షాక్ అయ్యాను. మరి ఎంతో ముఖ్యమైన ఆ విషయాల గురించి తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయగానే పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దానిపైన కూడా ఒక్కసారి ప్రెస్ చేయండి. దీంతో మా వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక టాపిక్ స్టార్ట్ చేస్తాం. 1, మీకు యూరిన్ అర్జెంటుగా వచ్చినప్పుడు ఆపుకోవటం. ఇది ప్రతి ఒక్కరిలోనూ ఉండే సాధారణ అలవాటు. ఆఫీస్లోనో లేక ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్లోనో ఉన్నప్పుడు ఒక్కోసారి బలవంతంగా యూరిన్ ఆపుకుంటాం, కానీ ఇది చాలా అంటే చాలా చాలా ప్రమాదకరం. ఇలా చేయటం వల్ల యూరిన్ ఎక్కువసేపు బ్లాడర్లో ఉండి దాంట్లో ఉన్న బ్యాక్టీరియాను ఎన్నో రెట్లు రెట్టింపు చేస్తుంది. ఈ ప్రమాదకరమైన బ్యాక్టీరియా కారణంగా యూరినరీ ట్రాక్ మరియు కిడ్నీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అంతేకాదు, ఇలా యూరిన్ బలవంతంగా ఆపుకోవటం వల్ల కిడ్నీల పైన విపరీతంగా ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంది. అర్థమైందిగా? కాబట్టి వెంటనే ఈ అలవాటును మార్చుకోండి. 2, కావలసినంత నీరు త్రాగపోవటం. కిడ్నీలు సరిగ్గా పనిచేయాలంటే వాటి గుండా తగినంత ద్రవాలు ప్రవాహం ఉండాలి. మన శరీరంలోని టాక్సిన్స్ అంటే విష పదార్థాలను బయటకు పంపించడానికి కిడ్నీలు ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. యూకేలోని ద నేషనల్ హెల్త్ సర్వీస్ శాస్త్రవేత్తలు కూడా సరిగ్గా నీరు తాగకపోవడం వలనే కిడ్నీలో స్టోన్స్ మరియు కిడ్నీలు డ్యామేజ్ అవడం వంటి సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. 3, ఎక్కువగా మాంసాహారం తీసుకోవడం. మాంసాహారంలో ఉండే ప్రత్యేకమైన ప్రోటీన్ల కారణంగా రక్తంలోకి ఎక్కువ యాసిడ్లు రిలీజ్ అవుతాయి. ఈ యాసిడ్లు కారణంగా కిడ్నీలు దెబ్బతిని ఎసిడోసిస్ అనే సమస్యకు గురి అవుతాయి. ఎసిడోసిస్ ప్రాబ్లం వల్ల కిడ్నీలు శరీరంలోని ప్రమాదకరమైన యాసిడ్లను బయటకు పంపించలేవు. 4, ఎక్కువగా మద్యం సేవించడం. ఆల్కహాల్లో ఉండే విష పదార్థాలు మూత్రపిండాలు అంటే కిడ్నీలు మరియు లివర్ పైన ఎక్కువగా ఒత్తిడిని కలిగిస్తాయి. మీరు ఆల్కహాల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలోని వ్యర్థ పదార్థాలు వెళ్లే ట్యూబ్స్లో యూరిక్ యాసిడ్ ఎక్కువగా స్టోర్ అయిపోతుంది. దీంతో ఆ ట్యూబ్స్ డ్యామేజ్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యే రిస్క్ని బాగా పెంచుతాయి. అంతేకాదు, అతిగా ఆల్కహాల్ సేవించడం వల్ల బాడీ డీహైడ్రేట్ అయిపోయి కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉంది. ఆల్కహాల్ తాగొద్దని నేను చెప్పట్లేదు, కానీ దానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. డాక్టర్లు కూడా ఆల్కహాల్ని లిమిట్గా తీసుకోవటం వల్ల శరీరానికి మేలు చేస్తుందని చెబుతారు, కానీ లిమిట్ దాటిపోతే అది మీ ప్రాణాలకే ప్రమాదం. 5, సరైన నిద్ర లేకపోవటం. ప్రతి మనిషికి డైలీ 6-8 గంటలు నిద్ర ఎంతో అవసరం. నిద్ర సమయంలోనే మన శరీరంలో అవయవ కణజాలాలు పునరుద్ధరించబడతాయి.
సరైన నిద్ర లేకపోవడం వల్ల ఈ పనులన్నీ ఆగిపోయి మన శరీరంలోని అవయవాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సరైన నిద్ర లేకపోవడం వలన గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ఆర్టరీస్ బ్లాక్ అవ్వటం మరియు బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవటం వలన కిడ్నీస్ డ్యామేజ్ అవ్వటం వంటి సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయని ఎన్నో పరిశోధనల్లో తేలింది. కాబట్టి మీరు చేసే పనికి నిద్రకి మధ్య కరెక్ట్గా బ్యాలెన్స్ ఉండేటట్టు చూసుకోండి. 6, పెయిన్ కిల్లర్స్ వాడటం. చిన్న చిన్న నొప్పులకు కూడా చాలామంది పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఈ పెయిన్ కిల్లర్స్ని ఎక్కువగా వాడటం వల్ల మీ లివర్ కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పెయిన్ కిల్లర్స్ వాడటాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. బాడీ పెయిన్స్ తగ్గడానికి ఎన్నో న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయి, వాటిని పాటించండి. 7, సోడియంని ఎక్కువగా తీసుకోవడం. మన బాడీలో సోడియం లెవెల్స్ పెరగడానికి ముఖ్యమైన ఆధారం సాల్ట్. కానీ ఈ సోడియం ఎందుకు అంత ప్రమాదం? ఈ సోడియం కారణంగా మీ కిడ్నీలు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ ఎక్సెస్ సోడియంని బయటకు పంపించడం కోసం కిడ్నీలు పడే శ్రమ వల్ల కొంతకాలానికి కిడ్నీలకు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో ఉప్పుని బాగా తగ్గించండి. మీ వల్ల అయితే పూర్తిగా మానేయటం ఇంకా మంచిది. 8, స్మోకింగ్ సిగరెట్స్. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల ప్రకారం స్మోకింగ్ కిడ్నీకే కాదు, మన బాడీలోని ప్రతి ఆర్గాన్కి ప్రమాదమే. కిడ్నీ జబ్బులకు స్మోకింగ్కి ఉన్న కనెక్షన్ గురించి ఎన్నో పరిశోధనల్లో తేలింది. స్మోకింగ్ వల్ల బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడమే కాక హార్ట్ రేట్ పెరిగిపోతుంది. అంతేకాదు స్మోకింగ్ వల్ల రక్త ప్రవాహం తగ్గి రక్తనాళాలు సన్నగిల్లే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు స్మోకింగ్ చేస్తే అది మరింత ప్రమాదానికి దారితీస్తుంది. 9, చక్కెర ఎక్కువగా వినియోగించటం. షుగర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఒబెసిటీ ప్రాబ్లం వస్తుందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఒబెసిటీ వల్ల బీపీ మరియు డయాబెటీస్ సమస్యలు వస్తాయి. చాలామందిలో కిడ్నీలు పాడైపోవడానికి ముఖ్యమైన కారణం బీపీ మరియు షుగర్ వ్యాధులే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. 2, అంతకంటే ఎక్కువ షుగర్ డ్రింక్స్ ప్రతిరోజు సేవించే వారిలో ఎక్కువ శాతం మందికి వారి యూరిన్లో ప్రోటీన్స్ ఉంటాయని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. యూరిన్లో ప్రోటీన్స్ ఉన్నాయంటే మీ కిడ్నీలు సరిగ్గా పనిచేయటం లేదని తెలిపే ముందస్తు సంకేతాలు. కాబట్టి షుగర్ కన్సంప్షన్ని బాగా తగ్గించేయాలి. 10, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం. ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల మీ బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. దీనివల్ల మీ కిడ్నీలపైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కొంతకాలానికి మీ కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి. అయితే కెఫిన్ని పరిమితిలో తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. మీరు ప్రతిరోజు 2 కప్పుల కాఫీ, 3 కప్పుల టీ తాగవచ్చు. కెఫిన్ ఉండే పదార్థాలు అంటే సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, చాక్లెట్స్ని సాధ్యమైనంత వరకు తక్కువగా తీసుకోండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్, మనలో చాలామంది ప్రతిరోజు తెలియక చేసే పొరపాట్లు ఇవి. వీటి వల్ల మన ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం ఏర్పడుతుంది. ఈ బిజీ ప్రపంచంలో డబ్బు సంపాదించాలని ప్రతి వాళ్ళు ఎంతో ఆరాటపడుతున్నారు. కానీ ఈ డబ్బు సంపాదించే మత్తులో వారి వారి ఆరోగ్యాలను నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఒంటి నుండా జబ్బులు ఉన్నప్పుడు 5-స్టార్ హోటల్కి తీసుకెళ్లి బిర్యానీ పెట్టినా చూడటం తప్ప ఏమీ చేయలేం. కాబట్టి ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ ఆరోగ్యం బాగుంటేనే తర్వాత మీరు సంపాదించిన డబ్బుతో లైఫ్లో ఎంతో ఎంజాయ్ చేయవచ్చు. డబ్బు మత్తులో పడి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి. జై హింద్.